వెల్కమ్ బ్యాక్. ఆ సెంటర్లు మహిళలకు భరోసాని ఇస్తున్నాయి, వేధింపులకు గురైన వారికి అండగా నిలుస్తున్నాయి, అన్యాయానికి గురైన వారిని అక్కున చేర్చుకుంటున్నాయి, సత్వర న్యాయం అందేలా రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి, మానసికంగా కుంగిపోయిన వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నాయి. మహిళలకు కొండంత అండగా నిలుస్తున్న నల్గొండ భరోసా సెంటర్పై ప్రత్యేక కథనం. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మహిళల భద్రత కోసం షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తుండగా, విమెన్ సేఫ్టీ వింగ్ సత్వర న్యాయం అందించే ఫోక్సో కోచులను సర్కార్ ఏర్పాటు చేసింది. నిత్యం డేగ కళ్లతో పహారా కాసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాజాగా వీటికి తోడు మరిన్ని సేవలన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చేలా భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కేంద్రాల ద్వారా జీవితంలో దెబ్బతిన్న మహిళలకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సక్సెస్ అవటంతో నల్గొండ జిల్లాలో కూడా అలాంటి కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అత్యాధునిక హంగులతో ఈ భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి భయానక వాతావరణం లేకుండా ఆహ్లాదకరంగా సెంటర్ ఉండేలా చర్యలు తీసుకుంది. ఫ్రెండ్లీగా బాధిత మహిళతో స్నేహపూరితంగా వ్యవహరించేందుకు శిక్షణ పొందిన మహిళా సిబ్బందిని నియమించారు. ఈ కేంద్రాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా సహా ఇతర అధికారులు ప్రారంభించారు. అన్యాయానికి, అత్యాచారానికి, గృహహింసకు, వేధింపులకు, మోసానికి గురైన మహిళలు, బాలికలకు మానసికంగా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించేందుకు ఈ సెంటర్లు ఉపయోగపడుతున్నాయి. ఈ రోజు ఒక థర్డ్ పార్టీ కాల్ సెంటర్ ద్వారా ప్రతి సిటిజన్ కి మనం ఫోన్ చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆఫీసర్ వైజ్ మళ్ళీ ఫీడ్బ్యాక్ కోడిఫై చేసి మళ్ళీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఎక్కడైతే మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ రీట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ట్రైనింగ్ రీట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్న వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే మన ఉద్దేశం ప్రజల విషయంలో పోలీస్ వ్యవస్థ, ఈ వ్యవస్థ మా కొరకున్నది, మేము పెట్టుకున్నటువంటి వ్యవస్థ 24/7 మా యొక్క అభివృద్ధి కొరకు, మా యొక్క భద్రత కొరకు పనిచేస్తుందంటే ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వడం అన్నట్లు. ఒక మహిళ ఎవరైతే కనుక ఒక సెక్షువల్ అసాల్ట్ అయిన తర్వాత ఇక్కడికి రావటం, స్టేట్మెంట్స్ కూడా అంటే ఆమె చెప్పేటటువంటిది కూడా స్టేట్మెంట్స్ కూడా ఇక్కడే రికార్డ్ చేస్తారు. ఇక్కడే రికార్డ్ చేసి అంటే ఒక ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ ఏదైతే జిల్లాలో రకరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ రికార్డ్ అయిన తర్వాత, అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత సెకండ్ దాదాపు ఒక ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. అండ్ ఒకవేళ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలన్నా కానీ ఆ మహిళకి ఇక్కడికే అంటే మన హాస్పిటల్ చుట్టూ తిరగడం కాకుండా ఆ డాక్టర్ని ఇక్కడ మనం ఆన్ కాల్ ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేసి ఆ మహిళని ఇక్కడే ఎగ్జామిన్ చేయటం, మెడికల్ తర్వాత ఈవెన్ కోర్టులు కూడా రికార్డ్ చేయాల్సిన స్టేట్మెంట్స్, 164 స్టేట్మెంట్స్ అవి కూడా మనం ఆన్లైన్ ద్వారా చేయటం, లేకపోతే అవసరం అనుకుంటే కనుక మెజిస్ట్రేట్స్, జుడిషియల్ మెజిస్ట్రేట్స్ ఇక్కడికి రావటం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సింగిల్ అంబ్రెల్లా కింద ఇవన్నీ కూడా సేవలు అన్నీ రావటం, ఫర్దర్గా మహిళకి మరి అంటే మానసిక అంటే వేదన అనేది మళ్ళా రిపీట్ కాకుండా ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించడానికి ఇది ఈ భరోసా సెంటర్ అనేది పెట్టుకోవడం జరిగింది. బాధిత మహిళలకు న్యాయ సహాయం, వైద్యం, పునరావాసం, కోర్టు వాతావరణం, స్టేట్మెంట్ రికార్డ్ సహా పలు రకాల సేవలన్నింటినీ ఒకే చోట అందించటమే భరోసా సెంటర్ల ప్రధాన లక్ష్యం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచి బాధితులు వచ్చినా వెంటనే కంప్లైంట్ తీసుకుని అన్ని చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ భరోసా కేంద్రంలో అన్ని విభాగాల్లో మహిళాధికారులనే ప్రభుత్వం నియమించింది. ఒక సిఐ స్థాయి అధికారి, 3 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుల్స్, అడ్వకేట్, 3 కోర్టు లైసెన్సింగ్ ఆఫీసర్లు, డాక్టర్, సైకాలజిస్ట్, నర్స్, ఆశా వర్కర్, 2 మహిళా సంఘాల సభ్యులు ఈ భరోసా కేంద్రంలో నిత్యం అందుబాటులో ఉండనున్నారు. సెంటర్ కు వచ్చిన వారి వద్ద నుంచి కంప్లైంట్ తీసుకోవటం మొదలు నిందితులకు కోర్టులో శిక్ష పడే వరకు అన్ని రకాలుగా ఈ సెంటర్లు ఉపయోగపడనున్నాయి. భరోసా సెంటర్ అంటే ఒక మహిళకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా, ముఖ్యంగా రేప్ విక్టిమ్స్ కావచ్చు, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ ఎలాంటి నేరాలు జరిగినా వాళ్లకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో, అంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ కావచ్చు, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల వాళ్ళు ఇంకా మానసికంగా ఇంకా కుంగిపోతారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ భరోసా సెంటర్కు ఒకసారి వచ్చినట్లంటే ఇక్కడ ఇది వన్ స్టాప్ సెంటర్ లాగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఒక విక్టిమ్కు, రేప్ విక్టిమ్ కావచ్చు, ఇంకా ఏ విధమైన బాధలు ఉన్నటువంటి మహిళలైనా కానీ ఇక్కడికి వస్తే అన్ని రకాల పరిష్కారాలు ఇందులోనే దొరకడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా లీగల్కి సంబంధించినటువంటి లీగల్ ఎయిడ్ లభిస్తుంటుంది, అట్లాగే మెడికల్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మెడికల్ డాక్టర్ కూడా ఉంటాడు,
ఏమైనా సైక్రాటిస్ట్ కావాల్సినటువంటి కౌన్సిలింగ్ అవసరం ఉంటే కూడా సైక్రాటిస్ట్ అవైలబుల్ ఉంటారు, సైకాలజిస్టులు కావాలంటే సైకాలజిస్టులు అవైలబుల్ గా ఉంటారు। అంటే ఈ కోర్టు ప్రాసెస్ కావచ్చు, అట్లాగే మెడికల్ ప్రాసెస్ కావచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, అన్నీ ఒకే సెంటర్ లో ఇక్కడే దొరుకుతాయి అన్నమాట। అంటే విక్టిమ్ అనేది ఒకసారి ఇందులోకి వస్తే ఇంకా మళ్ళా వేరే యూనిట్ కు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఒకే చోట దొరకడం జరుగుతుంది। అందుకనే దీన్ని వన్ స్టాప్ సెంటర్ అనడం జరుగుతుంది అన్నమాట। విక్టిమ్స్ అంటే రేప్ గాని లేకపోతే పోక్సో కేసులు గాని ఇటువంటి కేసుల్లో ఉన్నటువంటి విక్టిమ్స్ కి అన్ని వేళలా అన్ని డాక్టర్ మెడికల్ సైకలాజికల్ అండ్ సోషల్ ఎకనామికల్ అన్ని సపోర్ట్ అనేది అక్కడ ఇక్కడ అందించడం జరుగుతుంది। ఒకే రూఫ్ లో ఉండే విధంగా దీని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ। అలానే ఏంటంటే బాధిత మహిళ బయటకు వెళ్ళకుండా హాస్పిటల్ కి ఇంత దూరం వెళ్ళాలి అంత దూరం వెళ్ళాలి అని చూడకుండా ఒకే చోట డాక్టర్స్ ని కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది। ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక బాధిత మహిళ గాని బాధిత బాలిక గాని ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ వివరాలు ఏవి కూడా మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది, బయటికి చెప్పము। ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మా దగ్గర మెడికల్ సదుపాయం ఉంటుంది, మా దగ్గర ఒక మంచి మెడికల్ ప్రాక్టీషనర్ కూడా ఉంది, ఆమెతో మేము కావాల్సిన మెడికల్ ఎవిడెన్స్లు మెడికల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఇక్కడనే మేము చేయడానికి వీలవుతుంది। నెక్స్ట్ లీగల్ పరంగా వస్తే లీగల్లో 161 స్టేట్మెంట్స్ అయినా 164 స్టేట్మెంట్స్ అయినా కూడా భరోసా సెంటర్ నుంచే తీసుకోవడం జరుగుతుంది। మహిళల సంరక్షణ కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు। మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం అభినందనీయమని కొనియాడుతున్నారు।